చలో పాలి డాక్టర్ ప్రియాంక రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి దోషులు వెంటనే, హోమ్ మంత్రి వెంటనే, కేసీఆర్ అసమర్థ పరిపాలన, కేసీఆర్ అసమర్థ పరిపాలన, కేసీఆర్ అసమర్థ పరిపాలన, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, ప్రభుత్వ అసమర్థ పరిపాలన, ప్రభుత్వ ప్రియాంక రెడ్డి ప్రభుత్వం వెంటనే
పశువులే విరుచుకుపడి రెచ్చిపోకురా నువ్వు, ఆడపిల్ల జీవితాన్ని చిదమపోకురా నువ్వు. అమ్మ గుర్తుకురాలేదా, నీ చెల్లె గుర్తుకురాలేదా, అమ్మ గుర్తుకురాలేదా, నీ చెల్లె గుర్తుకురాలేదా. అరే నిన్ను కన్న నీ తల్లి ఆడదే, నువ్వు కన్న నీ బిడ్డ ఆడదే, నన్నుగన్న నీ తల్లి ఆడదే, నువ్వన్న నీ బిడ్డ ఆడదే. ప్రకృతి రూపము ఆడదంటే అమ్మ అని మరచినావా తమ్మి, ఆడదంటే శక్తి అని తెలువలేదా తమ్మి. ప్రకృతి రూపమని మరచినావా తమ్మి, ప్రేమంటే ఆడదని తెలువలేదా తమ్మి. జోహార్ సోదరి ప్రియాంక రెడ్డి. ఆడపిల్లలపై అత్యాచారాలు వెంటనే, దోషులను కఠినంగా, జోహార్ ప్రియాంక రెడ్డి, జోహార్ డాక్టర్ ప్రియాంక రెడ్డి. వెంటనే డాక్టర్ ప్రియాంక రెడ్డి, ఒక సోదరి హై సిస్టర్, తను ఇప్పుడు లేవు అంటే అందరు కూడా ర్యాలీ చేసి ఒక టూ త్రీ డేస్ చేసి న్యూస్ వచ్చేసి పబ్లిసిటీ పెరిగిపోయింది. కానీ ఏంటి తను లేదు, అన్నిట్లో అయిపోయింది. కానీ ఒక అమ్మాయి కదా, ఎక్కడ పుట్టినప్పటి నుండి పుడదామంటే అమ్మాయి అని అపోషన్ చేసేస్తారు. పుట్టిన తర్వాత 6 ఇయర్స్ బేబీకి ఏంటి రేపిస్ట్లు వచ్చేసి ఎలా అంటే అబ్బాయిలు చూస్తే వణిగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఏంటి ర్యాలీస్ చేయడం, పార్టీస్ అవన్నీ కాకుండా యాజ్ ఏ నా సిస్టర్గా చెప్తున్నా, ఎవడైతే వాడు చేసినాడో అని కంపల్సరీ ఉరి తీయాలి. అలా ఉరి తీసే శిక్షలు అమలు చేసే అంతా ఈ మన దేశానికి వచ్చినప్పుడే ఈ దేశం అనేది బాగుపడుతుంది. అప్పటి వరకు బాగుపడదు. అండ్ ఇంకా తల్లులందరూ పంపించే, ప్రతి తల్లికి ఒక అబ్బాయి కొడుకు ఉంటాడు, కొడుకే ఉంటారని కోరుకుంటారు కదా. సో ఆ కొడుకులందరూ చెప్పండి, ఆ ప్రతి అమ్మాయిలు అట్లా చూసే ముందు చేసే ముందు తన లోపల నేనున్నాను రా అని చెప్పండి. అట్లా పెంచడం వల్ల కూడా తగ్గుతుంది. ఇంకా అమ్మాయిలు, అమ్మాయిల విషయానికి వస్తే ప్రొద్దున లేచినప్పుడు నైట్ ఇంటికి వచ్చే వరకు కూడా ఆ రిస్ట్రిక్షన్స్, ఈ రిస్ట్రిక్షన్స్ ఇండిపెండెంట్గా బ్రతకడానికి లేదు సొసైటీలో. బ్రతికితేనేమో ఏంటి ఎందుకు బ్రతుకుతున్నాను అమ్మాయి కదా వెళ్ళొద్దు అని అన్ని రిస్ట్రిక్షన్సే ఉంటాయి పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు కూడా. సో అది కొంచెం మానేసి అమ్మాయిలు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలా పెంచండి. అబ్బాయిలా పెంచి సొసైటీకి వాళ్ళెంత చూపిస్తారో, వాళ్ళెంత నిరూపిస్తారో ఒకసారి చూపియండి. కానీ ఇట్లా ఏంటి చిల్లర వేషాలు చేసుకుంటా, మృగాలలాగా వెంపడి పడుకుంటా ఒక అమ్మాయిని ఇలా చేయడం వల్ల మీకు వచ్చింది ఏం లేదు. అది ఆడంగులతనం అంటారు, అది ఆడంగులతనం. అమ్మాయి అంటే ఏదన్నా అమ్మాయికి ఉన్నంత ధైర్యం ఈ రోజుల్లో అబ్బాయికి లేదు. సో ప్రతి ఒక్క తల్లి చెల్లి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పెరిగే చిన్నప్పటి నుండే చెప్పండి అమ్మాయిలకి ఏంటి అమ్మాయి లోపల నన్ను చూసుకోరా అని. ప్రతి ఒక్క ఏజ్కి వచ్చినాక ఏదో జరుగుతుంది కదా, పెళ్ళనే సర్టెన్ ఏజ్లో చేస్తారు కదా ఎందుకంటే. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం మేల్కొని ఏంటి సిస్టర్ ఇది మనం ఎంత ర్యాలీ చేసినా కానీ మన ఒక్కరి వల్ల మారదు, ఆ శిక్ష అనేది వేయరు. యాస్టీస్ అన్నీ జరుగుతున్నాయి, 6 ఇయర్స్ బేబీ జరిగింది, ఢిల్లీలో జరిగింది, ఇంకా దీనికన్నా ఘోరంగా జరిగినవి కూడా ఉన్నాయి. కానీ సొసైటీ మారదు,
అట్లనే ఉంటుంది. ఇంకా ముందు ముందు వచ్చేదాన్ని కూడా మనం ఇట్లనే ఇంటర్వ్యూ చేసుకుంటాం, ఇట్లనే ర్యాలీ ఇస్తాం. ఫస్ట్ పిల్లల్ని పెంచడంలో ఉంటుంది ఏంటిది, ముక్క పెంచితే నాటితే పెద్దగా అవుతా అంటారు కదా. సో చిన్నప్పటి నుండి ప్రతి ఇంట్లో నుండే స్టార్ట్ అవ్వాలి. సో నేను అది కావాలని కొనుక్కుంటున్నా. ఆడపిల్లల్ని ఎవరు సీట్ చూడొద్దు అని కొనుక్కుంటా. ఈవెంతో మా ఇంట్లో కూడా నేను నలుగురం కలిసే, కానీ మా మమ్మీ మమ్మల్ని లెజర్లా పెంచింది. యాజ్ ఎ సిచ్యువేషన్ ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే కూడా ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయి కష్టపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సో ఎమోషనల్ అయిపోతున్నాను. సో సారీ. మొన్న జరిగిన డాక్టర్ ప్రియాంక రెడ్డి నిజంగా అది హత్యగానే భావిస్తున్నాము, ఎందుకంటే నిజంగా అది దారుణ హత్యగా భావించి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలకు స్వతంత్రం ఉంటుంది అని చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు చూసుకుంటే కనీసం పట్ట పగులు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి మన తెలంగాణకి దాపురించడం నిజంగా బాధాకరము. ఎందుకంటే ప్రతిసారి కూడా నేను దాన్ని దీంట్లో అది చేస్తున్నాను అని చెప్పడం తప్ప ఏది కూడా ముందుకు సాగట్లేదు. నిజంగా రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా బయటకు వెళ్ళలేని ఈరోజు అది హైదరాబాద్లో ఒక నడి ఓటు మన రాష్ట్రంలో అయినా హైదరాబాద్లో అయినా కానీ కనీసం 9:30 కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు తెలంగాణకు దాపరించింది అండి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారానే, ఎందుకంటే కనీసం పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా మా స్టేషన్ది కాదని చెప్పడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఆ కొన్ని క్షణాలు అనేటివి చాలా ముఖ్యము. అలాంటి క్షణాలను వృధా చేసి ప్రాణాన్ని హరించడం జరిగింది ఈరోజు. నిజంగా అక్కడికి వెళ్ళి ఇంకా కనీసం పోలీసులకు కానీ నాట్ ఏంటి కానీ చేసేది ఉంటే అని చెప్పడం కానీ నిజంగా బాధాకరంగా ఉంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి నిజంగా చూసుకుంటే తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ గారు ఎన్నో మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడం జరిగింది. ఒకరోజు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదే మహిళలకు ఎవరైనా ఏమైనా అంటే మహిళ శిక్షిస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని నిజంగా ఇప్పుడు చూపెడుతుంది మీకు. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు కానీ ఇప్పటికీ ఒక్క దాంట్లో ఒక అంటే దారుణం రోజుకొక దారుణం జరుగుతుంది. మొన్న ప్రియాంక రెడ్డి డాక్టర్ ప్రియాంక రెడ్డి తర్వాత నిన్న తెల్లవారే మర అంటే అది చాలు కాకముందే మళ్ళీ మానస అనే అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. సేమ్ ఇదే పరిస్థితుల్లో రోజుకొకటి జరుగుతున్న కానీ గెస్ట్ హౌస్లో ఉండడం ద్వారా ప్రగతి భవన్లో ఉండి అన్నీ చేసుకోవడం సెక్రటరీకి రావడం లేదు. కనీసం ప్రగతి భవన్ నుంచి కాదు ఫామ్ హౌస్లో ఉండడం కాదు. మహిళల రక్షణ ముఖ్యమనేది ఒకటి గాయించాలి. అదేవిధంగా ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా నేను వచ్చేస్తున్నాను, ఐటీ రంగంలో మన తెలంగాణ ఎంతో ముందుకెళ్తుంది అని చెప్పడం జరిగింది. కానీ అలాంటి ఐటీ రంగంలో ముందుకెళ్తున్న తెలంగాణలో ఈరోజు ఎన్నో యాప్లు వచ్చాయి, ఎన్నో ముందుకెళ్తున్నాము కాబట్టి మహిళలకు కూడా రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో మహిళలు తప్పకుండా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. రాత్రి అనక పగలనక అది రాజధానిలో రాష్ట్ర రాజధానిలో కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి తెలంగాణకు రాకుండా ఉండాలి అంటే ఎన్నో కొన్ని కారణాలు తీసుకురావాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. అలాంటి రక్షణలో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకోవాలని, లేదంటే తప్పకుండా ముందు మేము చూస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మహిళలకు కల్పించాల్సిన రక్షణ ఆ రోజు మాటలు మాట్లాడారు చూడండి. గంట వీసి కాలుస్తా కళ్ళు పీకేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ శిక్షకులు దొరికినా కానీ వాళ్ళని ఏం చేయడం లేదు. వాళ్ళని రక్షణ మహిళలకు రక్షణ కల్పించాలి అంటే దొరికిన విషయం వాళ్ళకి కంపల్సరీగా శిక్ష పడాలి, న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాము. మరొక ప్రియాంక రెడ్డి లాంటివి చర్యలు తెలంగాణలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రియాంక రెడ్డి హత్య అంటే అసలు ఎవరికి జరగని హత్య ఆమెకు జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ముచ్చగుండ ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఆమెకు హత్య జరిగిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకుముందు గతంలో ఎప్పుడో కాంగ్రెస్
ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇటువంటి హత్య జరిగితే ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపేసిర్రు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నలుగురిని ఏం చేస్తుంది? అదే మరి హత్య చేసిన వాళ్లకు ఎంటనే ఉరి శిక్ష అన్నది చేస్తే ఇటువంటి లేడీస్కి ఇంకోసారి జరగకుండా అవుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్లకు కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి. ఇప్పుడు లేడీస్ అంటే ప్రతి దాంట్లో మొగలతో సమానం. లేడీస్ జాబ్లైనా దేనైనా పని చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయినా మొగలు ఎట్లా తిరుగుతారో అట్లా లేడీస్ తిరుగుతూ ఉన్నారు. బండ్ల మీద కార్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఒంటరిగా ఒక లేడీస్ బయటికి పోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే ఉరి శిక్ష అన్నది వేస్తేనే మనకు లేడీస్కి రక్షణ అన్నది ఉంటుంది. ఈ రోజులలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే లేడీస్కి రక్షణ అనేది దొరుకుతుంది. కానీ ఈ కేసీఆర్ గారు పోయే వరకు ఇక లేడీస్కి రక్షణ అన్నది దొరకదని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. అసలు మారుతున్న కాలమా లేకపోతే మనుషుల్లో వస్తున్న ఇది భేదాలు ఏమో అసలు అర్థం కావడం లేదు. ఈ ప్రియాంక రెడ్డి అసలు నిజంగా తను ఎంత ఘోరమైనదంటే అసలు అర్థం కావడం లేదు. తను ఒక 90 బయలుదేరింది, తను ఒక పని మీద బయలుదేరింది, కానీ ఇంటికి కూడా చేరుకోలేకపోయింది. ఎందువల్ల? ఒకప్పుడు మన వైఎస్ గారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక ప్రణవి అండ్ స్వప్నిక వాళ్ళ మీద యాసిడ్ దారి పోసినప్పుడు ఆన్ స్పాట్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన మన ఆయంలో అప్పుడు ఎంత బాగుండింది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ కాలం ఎలా నడుస్తుంది అన్నది నిజంగా అర్థం కావడం లేదు. మరి వాళ్ళని అలా అక్కడ ఎన్కౌంటర్ చేసినప్పుడు మరి ఈ 24 అవర్స్లో మరి ఎందుకు అసలు వాళ్ళని ఏం చేయలేకపోతున్నా అన్నది మరి నిజంగా అర్థం కావడం లేదు. మరి అసలు ఆడవాళ్ళంటే అసలు ఏమనుకుంటున్నారో నిజంగా తెలియట్లేదు. మరి నిజంగా వాళ్ళని శిక్షించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా ప్రియాంకర్ అయితే తీసుకురాలేమండి, కానీ ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే మేమందరం కోరుకుంటున్నాం. ఒకటే అండి, హత్య కేసులో చాలా బాధగా ఉన్నది. ఆ అమ్మాయి ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఆమె పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా అక్కడ దుండగులు వాళ్ళు కాపు కాచుకొని ఉండి ఆమె టైర్ కూడా పంక్చర్ అయిందని చెప్పి ఆమెను నమ్మ పలికి నమ్మించి ఆమెను అలా హత్య చేయడం జరిగింది. ఈ రోజులలో ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ ప్రభుత్వము స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కరెక్ట్గా తీసుకుంటే కానీ ప్రజలు బయటకు వెళ్ళడానికి ముందుకు రావడం లేదు. లేడీస్కు జాగ్రత్తగా ఉండాలంటే ప్రభుత్వము చాలా ముందుకెళ్ళాలి. ఈ కేసీఆర్ గారు మన ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన నుండి మాత్రం ఒక్కసారి కూడా స్పందించడం లేదు. మీరు చర్యలు తీసుకోవాలి. ఈ తల్లిదండ్రిని మీరు 100కు కాల్ చేస్తే మీ అమ్మాయి బ్రతికిపోతుండే అని అన్నారు. కానీ ఆ టైంలో ఏం చేయాలన్నది ఆ అమ్మాయికి దోచలేదు. ఆ మృగాలు చుట్టూ ముట్టడంతో ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది. ఆ అమ్మాయిని భ్రమపెట్టి వాళ్ళు బాగు చేస్తాము ఉండండి మేడం అనుకుంటా ఉంచి ఆ అమ్మాయిని అలా చనిపోయేంత స్థితికి తీసుకెళ్ళారు. ఆ వాళ్ళను ఎట్టి పరిస్థితులు కూడా వదలద్దు. వాళ్ళను ఇప్పుడు చిల్లపల్లె జైల్లో పెట్టిండ్రు. వాళ్ళను తినుకుంటూ మేపడం కంటే వాళ్ళను బయటకు తీసుకొచ్చి చంపేస్తే ఆడవాళ్లకు రక్షణ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రియాంక రెడ్డి హత్య జరిగిన 4 రోజుల తర్వాత ఆత్మశాంతి కొరకు శాంతి ర్యాలీకి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతుందంటే కనీసం ఫామ్ హౌసెస్ పెట్టి రాష్ట్రం మీద దృష్టి పెట్టకుండా ఉన్న ఈ సీఎం దళితమైన సీఎంగా నేను అంటున్నా. వెంటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేసి ఏదైతే అత్యాచారం చేసిన వాళ్ళు 4 నిందితులు ఉన్నారో స్పాట్గా ఇన్ని రోజులు అయిన 4 రోజుల వరకు ఇప్పటి వరకు తెలిసిన తర్వాత 4 రోజుల తర్వాత అన్నం పెట్టకుండా అన్నం వేస్ట్ అయితే కానీ వీళ్ళను కనీసం ఒక పోలీస్ స్టేషన్ ఇట్లాంటి జరిగినప్పుడు 4 బుల్లెట్లు వేస్ట్ చేసి వాళ్ళ తలకాయ మీద కొట్టి వాళ్ళని స్పాట్గా పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సీఎం గారు ఒక మహిళ ఒక డాక్టర్గా ఒక మహిళగా ఒక అత్యాచారం జరిగినా కానీ స్పందించలేదు. మీ మంత్రులు స్పందిస్తున్నారు, ఇంటికి ఒక పోలీసులు పెట్టాలా? కనీసం ఫోన్ చేస్తే అయిపోతా అంటే ఈ బాధ్యతనా మీ మంత్రులా? ఈ రాష్ట్రంలో ఏం పరిపాలిస్తున్నారు? కనీసం కన్ను విరిపి చూడాలని కోరుకుంటున్నా రాష్ట్రంలో సీఎం గారు. సోదరులారా, స్నేహితులారా, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ప్రతిరోజు ఎక్కడో మహిళ అత్యాచారానికి గురవుతూ ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు నిజంగా కూడా ఒక భారతీయ సిగ్గుపడుతుంది సోదరులారా. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చేటట్టయితే ప్రియాంక రెడ్డి గారు
ఒక ఉన్నతమైన చదువు చదువుకున్నటువంటి వారు, ఒక డాక్టర్ అయినటువంటి వారిని వారు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పోతే అక్కడ అత్యాచారం చేసిన సంఘటనలు కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయితే ఆవును హిందువులు ఏ విధంగా ఆవును ప్రేమిస్తారో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళను ప్రేమించేటువంటి గొప్ప దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది నా భారతదేశం, తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా అయితే కోరుతా ఉన్నా. అటువంటి మహిళకు రక్షణ లేకుండా చేస్తున్న కేసీఆర్ ఏ నైతిక బాధ్యత వహిస్తుంది రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నటువంటి సంచార జాతి చెందినటువంటి ఒక లక్ష్మి అయినటువంటి మహిళ వారి యొక్క వ్యాపార నిమిత్తం మరి ఊరులా తిరుగుతూ ఉంటే అక్కడ కూడా ఇదే సంఘటన జరిగింది. ఆ సంఘటన పైన ముఖ్యమంత్రి స్పందించలేదు, హోంమంత్రి స్పందించలేదు, మంత్రి స్పందించలేదు, స్థానిక ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది సోదరులారా. ఏది ఏమైనా ఏదైతే ఆడబిడ్డను కన్నీటి పెట్టినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు చరిత్రలో నిలబడలేవు, ఈ ప్రభుత్వాలు నిలబడలేవు అని చెప్పి సందర్భంగా కోరుతూ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క మహిళలకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుస్తున్నాను. రెడ్డి గారిపై జరిగిన సంఘటన మన తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఎటువైపు వెళ్తున్నది అని చెప్పి ప్రతి ఒక్కరము మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె పైన జరిగిన మరియు ఇంకా చాలామంది పైన కూడా జరుగుతున్నవి ఈరోజు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నవి. కాబట్టి మీరు ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకొని నిందితుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క మహిళకి మీరు తగు భద్రత కల్పించాలని చెప్పి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మీతోటి కాదు అని అంటే మీరు రాజీనామా చేసి వెంటనే వెళ్ళిపోయి మీ ఫామ్ హౌస్లో కూర్చొని పండుకొని ఇంకా నువ్వు నీ తాగుడు తదంగా అవన్నీ అక్కడ వేసుకోవచ్చు కానీ ఈ విధంగా మహిళలపై జరుగుతున్నా కానీ మీరు అసలు నిమ్మకు నీరెత్తని సీఎం అని అంటే ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మీరే, దానికి నిదర్శనం మీరే. కాబట్టి మేము జగిత్యాల జిల్లా నుండి తెలియజేస్తున్నది ఏమనంటే ఇకనైనా కొంచెం కళ్ళు తెరుచుకొని ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఆపి కఠినమైన చట్టాలు రూపొందించాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మా సోదరిమణి ప్రియాంక రెడ్డిపై ఏదైతే చేసినట్టు సంఘటనపై సర్వ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదే రాష్ట్ర ప్రభుత్వం ఒక హోంమంత్రి ఉన్నటువంటి హోదాలో హోంమంత్రిగా వచ్చి ఆ అమ్మాయి గిట్ట 100 నెంబర్కు ఫోన్ చేస్తే ఈ సంఘటన జరిగే కాదని చెప్పేసి చనిపోయిన కుటుంబాన్ని, చనిపోయిన విక్టిమ్ సోదరిమణి మీద ఆ విధంగా మాట్లాడాలని హోమ్ మినిస్టర్ గారు వెంబడే రాజీనామా చేయాలని చెప్పేసి మేము చెప్తూ ఈ యొక్క విషయంపై కేసీఆర్ గారు ఈరోజు వరకు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగి జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అనేక మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజానీకం అంతా తలవంచుకొని ఇంత పెద్ద సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనపై మరి ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం ఏందని కూడా మరి ప్రజలందరూ మరి ప్రస్తుత సందర్భంలో ఈరోజు ప్రియాంక రెడ్డికి జరిగిన సంఘటనపై ఎవరైతే దోషులు ఉన్నారో దోషులు ఇంకో వ్యక్తి ఎవరు కూడా మగవాడు ఒక ఆడ శ్రీమని మన తల్లి, మన చెల్లె, మన అక్క, మన సొంత స్త్రీగా భావించి ఈ ఇలాంటి సంఘటన చేసే పరిస్థితిలో కూడా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మహిళ అంటే ఒక తల్లిగా ఆడబిడ్డగా భావించేటటువంటి ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆడది అర్ధరాత్రి వేళ నిండు నగలతో నడి బజార్లు నడిచేటటువంటి ఒక మరి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా శాంతి భద్రతలు పర్యవేక్షణ జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో దురదృష్టం. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డ ప్రియాంకారెడ్డి మరి ఉన్నత విద్యను అభ్యసించి తన విద్యుక్త ధర్మం నెరవేర్చడంలో భాగంగా ఇవాళ కార్యాలయం నుండి తిరిగి వస్తుంటే రాష్ట్ర రాజధానికి కూతవేటి దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే రాష్ట్రంలోనే హై సెక్యూరిటీ జోన్, అటువంటి హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఇవాళ అమానవీయ సభ్య సమాజం సిగ్గుపడేలాంటి మానవ మృగాలు ఏదైతుందో మానభంగాన్ని గురిచేసి మరి తీవ్రంగా
హత్య, దహనం ఇవన్నీ మనం గమనించినాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఆడబిడ్డ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని, ఆమె నివాళులు అర్పించే విధంగా వారి కుటుంబానికి సానుభూతి తెలపడానికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే వాస్తవంగా ఈ సంఘటన పూర్వాపరాలను మనం పరిశీలిస్తే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొనక తప్పదని చెప్పండి. ఇవాళ ట్రక్ ఓవర్లోడ్తో అన్లైసెన్స్డ్ డ్రైవర్తో ఏదైతున్నదో ప్రయాణిస్తుంటే దాన్ని మోటార్ శాఖ అధికారులు నిలిపివేసి ఇవాళ గడిచిన దినం గడుస్తున్నా కానీ దాన్ని అక్కడ నుండి తరలించే విధంగా రహదారి భద్రత ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో యావత్ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మద్య మత్తులు జోగుతుంది, ఎంతవరకు ఏదైతున్నదో తెలంగాణ ప్రభుత్వం మద్యం ఒక ఆదాయ మార్గంగా మాత్రమే దాన్ని చూడటం జరుగుతుంది తప్ప ఇలా మద్యం వినియోగంతో ఏదైతుందో నైతిక విలువలు దిగజారడము, మానవ విలువలు దిగజారడంతో పాటుగా నేర ప్రవృత్తి అనేది ప్రోత్సహింపబడుతుందనేటువంటి ఒక భావన కూడా లేకుండా ఇలా మద్యం అమ్మకాలు విచ్చలు విడిగా అసలు మద్యం అందుబాటులో లేని ప్రాంతం లేదు అని చెప్పంటే ఆశ్చర్యం లేదు చెప్పంటున్నారు. మరి ఈ నేరస్తులు లారీ నిలిపివేసే సమయంలో సమీపాన అందుబాటులో ఉండేటువంటి మద్యం సేవించి ఇలా ఆడబిడ్డ వెస్పా ఏదైతుందో నిలిపివేసి మరి ముందుకు పోవడంతో ఒక కుట్రపూరితంగా దాన్ని టైర్ పంక్చర్ చేసి ఇవాళ ఆమె ఏ విధంగా మానభంగం చేసి బలి తీసుకోవడం జరిగిందో మనమంతా మరి గమనించమని చెప్పంటున్నాం. మరి దీనికి అంతటికీ మూలం మద్యం అనేది మాత్రం మనకు చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఈ మద్యం అమ్మకాలు విరివిగా ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటున్నాం. ఈ అక్రమ మద్యం అమ్మకాలు నిలిపివేసే విధంగా నడి బజార్లో ఏదైతుందో పర్మిట్ రూమ్లు అనే నెపంతో ఏదైతుందో ఏ విధంగా మద్య అమ్మకాలు కొనసాగిస్తున్నారు కూడా మనం గమనిస్తామని చెప్పండి. ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిన తదుపరి కూడా ఇవాళ అమ్మాయి తల్లే కానీ చెల్లే కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి పోతే జ్యూరిస్డిక్షన్ అయినట్టు ఒక నెపంతో కేసు విచారణ చేపట్టకపోవటం అంటే ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది మనం గమనిస్తూ చెప్పంటున్నాం. సామాన్య ప్రజానీకంగా కూడా తెలుసు ఇలా అత్యవసర పరిస్థితులలో జ్యూరిడిక్షన్ అనేది విచారణకి ఏ విధంగా ఆటంకం కాదు. ఇలా విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదుతో పాటుగా విచారణ చేపట్టి తదుపరి కేసు బదిలీ చేసేటట్టు ఒక అవకాశం ఉన్నది. ఇది అందరికీ తెలిసే చట్టం ఇది. అటువంటి చట్టం ఉండి కూడా ఏదైతుందో ఇలా కమిషనర్ పోలీస్ సజ్జనారు ఏదైతుందో మా పోలీసులు ఏ విధమైనటువంటి ఒక బాధ్యత రాహిత్యం లేకుండా విధులు నిర్వర్తించిందని చెప్పి అంటే ఏ విధంగా విచారణ కొనసాగుతూ మనం గమనించమని చెప్పంటున్నాం. ఇలా నేను శంషాబాద్ పోలీసు పరిధి లోపల యావత్ ప్రజానిక ఆందోళన చేపట్టడంతో ఇవాళ పోలీసే ఎవరైతే బాధ్యత రాహిత్యంగా కేసు విచారణ చేపట్టలేకపోయినో వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పండి. దీన్ని బట్టి అది తెలిసి వస్తుంది అంటున్నాడు, దీన్ని బట్టి తెలిసి వస్తుందని చెప్పంటున్నాడు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదవుతుందో ఆయన ఫామ్ హౌస్కు భద్రత సమకూర్చడానికి పోలీసు చూపెడుతున్నటువంటి ఒక శ్రద్ధ అందులో ఒక 10% మహిళల రక్షణ చూపెట్టున్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని చెప్పండి. షీ టీమ్స్ ఏర్పాటు చేసిండ్రు ముఖ్యమంత్రి గారు 2014 పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాయా, రాష్ట్రంలో ఎవరైనా మహిళల వైపు దుర్భుజం చూస్తే కనుగుట్లు తీసేస్తా అని చెప్పారు. ఎవరు ఊహించిన పెద్ద శిక్ష పడే విధంగా చట్టాన్ని మార్పులు చేస్తా అని చెప్పారు. ఇంతవరకు చట్టం మార్పులు కాదు కదా, కనీసం దురదృష్టకరమైన ఈ సంఘటనలు పాల్పడ్డటువంటి కుటుంబాన్ని
ఇంతవరకు పరామర్శ కూడా ముఖ్యమంత్రి తీరగలేదే అని చెప్పట్టు. ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగిన తదుపరి ఆయన ఫామ్ హౌస్కు విశ్రాంతి పోయిండు. ఆయన ఫామ్ హౌస్ విశ్రాంతి పోయిండని చెప్పి అంటున్నా నేను. యావత్ భారతదేశం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించినాయో వేలెత్తితే కూడా ఇంతవరకు స్పందన లేదు అని చెప్పంటున్నాను. దీన్ని బట్టి మనం ఊహించదు పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పంటున్నాను. దీన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలి. ఇటు ప్రియాంక రెడ్డి కానీ మిత్రులు పేర్కొన్న మొన్న ఆసిఫాబాద్లో గిరిజన యువతి వరంగల్లో మానస కానివ్వండి కాక అంటే వెలుగులోకి వచ్చినాయి. వెలుగులో రాకుంటున్నటువంటి సంఘటన ఎన్ని జరుగుతున్నాయి కూడా మనం ఊహించలేమని చెప్పంటాడు. మరి ఎంతవరకు పోలీస్ ఏదైతుందో మరి అధికార పార్టీ సేవలో తరిగిస్తుండ్రు. అధికార పార్టీ సేవలో తరిస్తుందని చెప్పంటున్నా. ఇక్కడ పోలీస్ అధికార యంత్రాంగం మీకు ఇన్నోవాలు కల్పించిండే, ఫార్చునర్ కల్పించిండే, బొలేరో కల్పించిండే, ఇవన్నీ ఎందుకు అధికార పార్టీ నాయకుల సేవలో తరలించడానికి అని భావిస్తున్నారా మీరు? లేక శాంతి భద్రత పర్యవేక్షించడానికి ఎప్పుడు భావిస్తున్నారు చెప్పంటున్నా. ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఏకైక వాళ్ళ కర్తవ్యం ఏంటి? అధికార పార్టీ సేవలో అధికార పార్టీ నాయకుల సేవలో తరలడమే వాళ్ళ యొక్క బాధ్యత అనుకుంటారని చెప్పట్టున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సేవకులుగా సేవిస్తున్నారు తప్ప సామాన్యుడి రక్షణ కల్పించే విధంగా పోలీసు అధికారుల యంత్రాంగం స్పందించకపోవడం దురదృష్టకరమని చెప్పట్టున్నారు. అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమా చేయకపోవడమా, సెక్షన్లు ఏ విధంగా మార్పిడి చేయాలి, ఒకప్పుడు రాయలసీమలో గమనిస్తామని చెప్పంటున్నా నేను, ఒకప్పుడు రాయలసీమలో గమనిస్తామని చెప్పంటున్నా. అలాగే నేరం జరిగితే అధికార పార్టీ నాయకుల అనుమతి లభిస్తేనే కానీ కేసు నమోదు చేయడం జరుగుతుంది, లేకుండా లేదని చెప్పంటున్నా. మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికార పార్టీ నాయకుల సూచనలతో కేసు నమోదు చేయడము, ఉపసంహరించడము, సెక్షన్లు మార్పిడి చేయడం అని చెప్పంటున్నాను. మేము ఇందుకేనా కోరుకుందని చెప్పి అనిపిస్తుందని చెప్పంటున్నాను. దయచేసి ఇలా ప్రియాంకా రెడ్డి ఇవాళ ఈ దుర్ఘటన యావత్ సభ్య సమాజాన్ని కలిసివేసింది, ఇవాళ తలదిచ్చుకునే చేసి అని చెప్పండి. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం దొరుకుతుందని చెప్పి భావించినాం. ఏ ఉద్యమాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ మీరు ఒక ఆడబిడ్డకు రక్షణ కల్పించలేని స్థితికి దిగసారిందని చెప్పంటే తలదిచ్చుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పంటున్నాం. మీరు ఒక ఫామ్ హౌస్ గమనించండి, ఎంతమంది పోలీసులు పహారా కాస్తున్నాయి చెప్పంటున్నారు. ఒకప్పుడు రాచరిక పాలనలో గడికి ఎట్లయితే కావాలి కాస్తున్నో, ఇలా 20 క్షేత్రానికి ఏదైతుందో ఆ విధంగా పహారా కాస్తున్నాయి చెప్పంటున్నారు. నేను ఒకనాడు హైదరాబాద్కి వెళ్ళి జగిత్యాలకు వస్తుంటే నేను గమనించిన కాన్వాయ్ ఏదైతుందో మా ఎదురుగా పోతుంది, మధ్య రోడ్ డివైడర్ ఉంటుంది, అదర్ సైడ్ పోయే కాన్వాయ్ కొరకు ఏదైతుందో ఇంకోవైపు ఉన్నటువంటి యొక్క వాహనాలను కూడా 20 నిమిషాలు నిలిపేసి ఐఎమ్ వన్ ఆఫ్ ది విక్టిమ్ అని చెప్పంటున్నా. అంటే పోలీస్ అధికార యంత్రాంగం ఎంత మేరకు యజమానికి సేవకులుగా మారుతున్నారు తప్పేదీతుందో ప్రజాసేవకులుగా భావిస్తున్నారు చెప్పంటున్నా. దయచేసి మీరు ప్రజాసేవకులుగా భావించండి, యజమాని సేవకులు కాదు అని చెప్పంటున్నా. యజమాని భద్రత మీరు ఏదైతే మీ బాధ్యత భావిస్తుందో యజమాని భద్రత ప్రధానం కాదు, ఇక్కడ ప్రజా భద్రత ప్రజా రక్షణ ప్రధానం చెప్పంటున్నా. ఆడబిడ్డల రక్షణ మన ప్రధానమని చెప్పంటున్నా. వాళ్ళు ఏదైతుందో నిజంగా నేరస్తులు వాళ్ళను శిక్షించడానికి ఐపీసీ సెక్షన్లో లేనంత పెద్ద శిక్ష విధించాలని చెప్పంటున్నారు. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని చెప్పంటుండ్రు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి విత్ఇన్ ఎ మంత్ ట్రయల్ కెన్ బి కన్క్లూడెడ్ అని చెప్పంటున్నారు. ఇవాళ ఏంటంటే అసలు కేసు విచారణ తోడ్పడ్డది కూడా ఆ మృతురాలు ప్రియాంక అని చెప్పండి. ఆమె చివరి టెలిఫోన్ కాల్తో ఏదైతుందో వీళ్ళ నేరస్తులు వెలికి రావడం జరిగింది. అది పోలీసు కాదు చెప్పంటున్నా, వీళ్ళ మృతురాలి ఏదైతుందో
అందులో లాస్ట్ కాల్ రికార్డు చేయబడ్డట్టు దాంతో నేరస్తులు వెలికి రావడం జరిగింది చెప్పట్టు. అటువంటి నేరస్తులకు రక్షణ కల్పించాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తప్ప సామాన్య ప్రజానీక రక్షణ మాత్రం లేదు అని చెప్పట్టు. దయచేసి ఇది ఒక పార్టీ అంశంగా మేము భావించడం లేదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశం, యావత్ తెలంగాణ సమాజ ఆడబిడ్డకి సంబంధించిన అంశం అని చెప్పంటాడు. వీళ్ళ మహిళల రక్షణ అనేది వీళ్ళ యొక్క రాజకీయ పార్టీకే పరిమిత అంశం కాదని చెప్పంటాడు. సభ్య సమాజం అందరం కూడా బాధ్యతగా భావించాలి. వీళ్ళ ఆడపిల్ల ఆడబిడ్డ అనేది ఏదైతే ఉందో కన్న తల్లితో సమానం, కన్న తల్లితో సమానం చెప్పంటాడు. ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డ ఇల్లాల మినహాబిత వారందరూ కూడా మన సోదరి మనగా భావిస్తారని చెప్పట్టు. అటువంటి భారతదేశం మన దేశం అని చెప్పట్టు. మరి ఈ దేశంలో పుట్టేందుకు ప్రతి పౌరుడు గర్వపడాలని చెప్పట్టు. అటువంటి దేశంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆడబిడ్డకు రక్షణ లేకపోవటము మళ్ళీ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే అసలు ఆయన తక్షణమే రాజీనామా చేయాలంటున్నా. ఇలా ప్రభుత్వం ఎట్లా మీకే ఆధిక్యత ఉన్నది, మీదే ప్రభుత్వం కొనసాగుతుంది, మీ ప్రభుత్వం ఏర్పడుతుంది, కానీ దీనికి బాధ్యత వహించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పంటున్నా. హోమ్ మినిస్టర్ అంటాడు మీరు 100100 డైల్ చేసి ఉండుంటే రక్షింపబడి ఉంటుండే చెప్పండి. అంటే ఏంటి ఇక్కడ ఆ మృతురాలు స్పందన లేకపోవడం ఆమె దీనికి విక్తిమైందనే విధంగా హోమ్ మినిస్టర్ మాట్లాడినాక మరి ఎటువంటి హోమ్ మినిస్టరు ఎటువంటి ముఖ్యమంత్రి అని చెప్పట్టు. అంటే ఏంటి హోమ్ మినిస్టర్ కదా ఏమో స్వతంత్రత ఉంటేనానే అన్నీ నువ్వే కదనే. కాబట్టి ఏదైతుందో నిజంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా నైతిక ఉన్నట్టయితే వాళ్ళ ఇంతవరకు స్పందన లేదే, వాళ్ళ యావత్ భారతదేశం కోడే కూస్తుంది, యావత్ భారతదేశం అని చెప్పంటున్నా విమర్శిస్తుంటే రేపు పార్లమెంట్లో వస్తుంది, రేపు వస్తే పార్లమెంట్ చర్చ వస్తుంది, తప్పకుండా చర్చ వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పండి. దయచేసి వల్ల ప్రియాంక దుర్ఘటన పట్ల మరి జగిత్యాల ఆడబిడ్డలు మా యువమిత్రులు ఏదైతే ఉందో తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఏదైతే ఉందో తమ కుటుంబంలో ఒక సభ్యురాలికి జరిగినటువంటి ఒక సంఘటన భావించి ఆమెకు నివాళులు అర్పించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సాగితే పెట్టిగానే ఏమో చెప్తావు అవునా.